నడుస్తూనే ఉంది. మీరు ప్రారంభించిందే ఉంది. ఇనుప కంచెలు తీసేసిన నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు అధ్యక్ష? ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేమేదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం. అధ్యక్ష, ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష. 2012లో వాళ్లే కంచెలేసి 2023లో వాళ్లే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాలు కాదు అధ్యక్ష. అన్ని గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది సార్. 100 రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు. ప్రజలు నమ్మతలేరో నమ్మతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష. నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలని కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు, చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, మొట్టమొదటి క్యాబినెట్. ఇప్పుడు 3 క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష, మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో, ఏం చెప్పారు అధ్యక్ష, 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.